ఈమెయిల్ ద్వారా బబిత గారు పంపించారు వధూ ఇంట్లోకి తీసుకొచ్చేటప్పుడు వారి పేర్లు చెప్పమంటారు ఎందుకు తెలియచేయగలరంటూ కోరుతున్నారు నామ ప్రకటన ఇది మన భారతీయ ధర్మం చాలా విశేషంగా చెప్పింది పేరును ఉచ్చరించడం స్వనామోచ్చారణ దోషం ఎవరి పేరుని వాళ్ళు చెప్పుకోకూడదు నేను నారాయణమూర్తిని నేను సూర్యనారాయణ మూర్తిని ఇది అహంభావాన్ని ప్రదర్శిస్తుంది పేరు చెప్పుకోకూడదు నన్ను సూర్యనారాయణ మూర్తి అంటారు ఇది ధర్మం పుట్టినప్పుడు ఎవరు పేరుతో పుట్టరు పుట్టిన పదకొండవ రోజు నాడు అందరూ ఈ పేరుతో పిలిస్తే బాగుంటుంది అనుకుని పేరు పెడితే ఎవరు పెడతారు ఆ శిశువు కంటే పెద్దవాళ్ళు తాతయ్య అమ్మమ్మ ఆ పెద్దవాళ్ళంతా చేరి ఆ శిశువుకు ఆ పేరు పెడితే ఆ శిశువుకు మూడవ ఏటా ఐదవ ఏటా బడిలో చేర్చినప్పుడు బయట ఎక్కడోనో ఆ పేరుతో పిలిస్తే పలుకుతూ 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 ఓహో ఇది నా పేరు అని వాడు అనుకుంటాడు నిజానికి ఆ శరీరానికి పేరే లేదు పుట్టినప్పుడు వీళ్ళు పిలుచుకుంటున్నారు ఎక్కడికైనా పెడితే కూడా మీరెవరండి అంటే పేరు చెప్పుకోవాలి కాదు తండ్రి గారి పేరు చెప్పాలి మా నాన్నగారు వెంకటరమణ శాస్త్రి గారి అబ్బాయి అండి అని చెప్పుకోవాలి వారింటి పిల్లవాడినండి ఇంటి పేరు చెప్పుకోవాలి స్వనామోచ్చారణం దోషం అలాగే వివాహమైన తర్వాత భార్య భర్తలు పేర్లు చెప్పి లోడికి రాణిస్తారు లేదా ఆడపడుచు గుమ్మానికి అడ్డంగా చేపెట్టుకుని నిల్చుంటుంది ఎందుకని అని ప్రశ్న ఆ సమయంలో పెళ్లి కూతురు పెళ్లి కొడుకు అంటే కూడా వయసులో చిన్నది పెళ్లి కొడుకు ఏం చేస్తాడు నేను మా ఆవిడ వచ్చాము అని చెబుతారు లేదు నేను పద్మశ్రీ వచ్చాము అని చెబుతాడు అలాగే ఆ పేరు చెప్పేటప్పుడు ఏం చెప్పాలి ఆ అమ్మాయి ఇంటి పేరు చెప్పాలి ఆ ఇంటి పేరు తొలగించి తన ఇంటి పేరుతో ముడిపడుతుంది కనుక తన ఇంటి పేరుతో నేను మా ఆవిడ వచ్చానని చెబుతూ నేను నర్లా పద్మశ్రీ వచ్చారు అట్టా చెప్తాడు అబ్బాయి పెద్దవాడు కాబట్టి సమస్య లేదు ఈ అమ్మాయి చెప్పాలి ఎలా చెప్పాలి తన వయసులో పెద్దవాడు కాబట్టి ఆయన పేరు చెప్పకూడదు ఒకటి రెండు భర్త నామమును ఉచ్చరించకూడదు తమాష ఏంటంటే ఎవరి పేరు వారు చెప్పుకోకూడదు నేను అన్నాడు అతను అంతేగాని సూర్యనారాయణ అని చెప్పుకోరా నేను ఆవిడ పేరు చెప్పుకున్నాడు ఈవిడేం చెయ్యాలి నేను అంటే ఆ పేరు పద్మశ్రీ అనో మరింకేదనో పేరు కాకుండా నేను మా ఆయన వచ్చారు అని చెప్తుంది మీ ఆయన ఎవరి పేరేమిటి అంటే నేను ఆ మూర్తి అని చెబితే ఏం నీవేమన్నా బొడ్డు కోసి పేరు పెట్టావా కోపాలు వస్తాయి చెప్పకూడదు ఏం చేయాలి నేను వెంకటమ్మ గారు అబ్బాయి వారి తండ్రి గారి పేరు మామగారి పేరు కూడా ఈ ఒక్క సందర్భంలోనే స్వీకరించాలి పెద్దవాళ్లను పేరు పెట్టి పిలవకూడదు అందుకని ధర్మంలో ఇది అలవాటు చేయాలి అమ్మాయికి అలాగే ఆ అమ్మాయి ఇంటి పేరు తొలగింపబడి ఈ ఇంటి పేరు వచ్చేసింది అలాగే ఈ ముచ్చటలలో ఎలా పిలవాలి ఎలా ఉండాలి ఎలా ఒదిగి ఉండాలి ఈ పిల్లవాడెవరు వాటి తండ్రి గారి పేరు ఏమిటి ఏ ఇంట్లోకి ఈ అమ్మాయి వస్తుంది ఈ అమ్మాయి ఆడ ఉండే పిల్ల ఆడపిల్ల ఈ ఇంట్లోకి వచ్చేస్తుంది ఆ వచ్చే సమయంలో ఈ ఇంటి సంస్కృతి ఈ ఇంటి వాళ్ళు ఆ ఇంటి పేరు నేనండి వచ్చాను అని చెప్పడం కోసమని అనేక ధర్మాలతో ముడిపడినటువంటి వేడుక ఈ పేర్లు చెప్పించడం వధూవరుల వేడుక అందుకే భారతీయ ధర్మంలో స్వనామోచ్చారణం దోషం పేరు చెప్పుకోకూడదు ఇంకెవరన్నా చెప్పాలి పక్క వాళ్ళు వెంట తీసుకువెళ్ళి పరిచయం చేసేవాళ్ళు అని చెబుతారు వాళ్ళు చెబుతూ ఉంటారు అలాగా అమ్మాయి అబ్బాయి పేర్లు చెప్తారు ఆ తర్వాత ఆ అబ్బాయి అమ్మాయిని పేరు పెట్టి పిలవకూడదు పూర్వకాలంలో అయితే వసే వసేవ్ అనేవాళ్ళు ఈ రోజులో అలా పిలిస్తే ఆ అమ్మాయి తిరిగి ఒరే ఒరే అంటుంది ప్రమాదం ఉంది కనుక వసే వసే అంటే శివ శివ అని అర్థం శివ అన్న పదాన్ని మనం తిరగవేసి వింటే వసే వసే వినిపిస్తుంది ఆ పేరులో అంత అర్థం ఉంది పేరు పెట్టి పిలవకూడదు ఆ అమ్మాయి కూడా భర్తని ఏమండి అనో ఉన్నారా అనో అంటే అనో అలాగా బహుళంగా పిలవలసిందే కానీ పేరు పెట్టకూడదు ఈ సందర్భంలో వివాహం అయిన తర్వాత వధూవరుడు ఇరువురు కూడా పేరు విపత్తుల్లో ఉండే వేడుక ఏమిటి అంటే ఎలా పిలవాలో నేర్పిస్తారు ఆ అమ్మాయికి పూర్వకాలంలో బావ మరది కూతురు లేకపోతే మరద మరదలు బావగారు పెళ్లి చేసుకుంటూ వచ్చినప్పుడు ఆడుకునే వాళ్ళే కాబట్టి పేర్లు తెప్పించుకునే వాళ్ళు ఉంటుంది ఇక నుంచి పేరు కత్తిరించేసి ఏమండి అని విలవాలి అని నేర్పించే వేడుక వధూవరులని పేర్లు చెప్పించే ఆ వేడుక కనుక వివాహంలో ఈ విధంగా పేర్లు చెప్పిస్తారు ఇందు నిమిత్తమే పేర్లు చెప్పి